ఇన్ని స్కీమ్లు దళిత బంధు మా సీఎం క్లియర్గా చెప్పిండ హుజూరాబాద్ మొత్తంలో రాష్ట్రంలో 17 లక్షల మంది ఉంటే 17 లక్షల మందికి ఇస్తా అని చెప్పిండు దళిత బంధు ఎవరైనా చెప్పిండ్రా ఎవరో చెప్పలేదు కదా ఆయనే చెప్పిండు కదా వాళ్ళు డ్యూటీలు చేసే వాళ్ళకు కూడా ఇస్తాడు కదా ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళకు కూడా ఇస్తాడు కదా మళ్ళా నిన్న ఈడ కూడా చెప్పిండు కదా మెల్లగా మెల్లగా బీసీ బంధు అన్ని బంధువులు తీసుకొస్తానని కూడా చెప్పిండు కదా 20 ఏళ్ళు ఉండేది మేమే అని కూడా చెప్పిండు కదా ఇంకా వారికి అక్కలకి ఎక్కలేదా వారికి మైండ్కి ఎక్కలేదా అన్ని మేమే చేస్తాం మా సీఎం కేసీఆర్ చేస్తాడు ప్రతి పేదోళ్ళ గుండెల్లో ఉంటాడు పేదోళ్ళ ఇళ్లలో ఆయన దేవుని రూపం ఒక గొప్ప మహాత్ముడైన అంబేద్కర్ తర్వాత మా సీఎం కేసీఆర్ యాది పెట్టుకోరాయ్ చెప్పరాసి వాడు పెద్ద పీకుడు కదా వాడు పెద్ద తురుంకాను కదా అబద్ధాలలో నంబర్ వన్ కదా బ్లాక్మెయిల్లో కూడా నంబర్ వన్నే కదా అన్నిట్లలో బట్టబాజీ వారంలో కూడా నంబర్ వన్నే కదా నేను అంతో నువ్వు సవాల్ చేస్తున్నా దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నావు అంతో ఛాలెంజ్ చేస్తున్నావు అంతో ఛాలెంజ్ చేస్తున్నావు అంతో సాలే అరే సాలే రారా గుట్లే అరే సాలే రేవంత్ రేపు నేను రాజీనామా చేస్తా నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతామరా సాలే గాండు రేపు రారా ఛాలెంజ్ చేస్తున్నా నిలబడతాం నువ్వు ఓడిపోతే నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా రాయ్ నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా కానీ నువ్వు గెలిచి చూపిరా నువ్వు తమ్ముంటే అందరు చెప్తున్నవారా 20 గంటలాగు 15 గంటలాగు 2 ఏళ్ళలాగు మనమే వస్తున్నాం ఇప్పుడు ట్రైలర్ చూపిరా నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యం ఇరా నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఇరా నేను మళ్ళా గెలుస్తున్నా ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా మళ్ళా నిలబడతాని మొగోడవైతే చెప్పురా ధైర్యవంతుడైతే చెప్పురా అంత కూడా మీ అందరు ఉండే ఛాలెంజ్ చేస్తున్నా వాని కూడా రాజీనామా చేయమని నేను కూడా రాజీనామా చేస్తా రెండింటికి బరోబర్ నిలబడతాం ఎవడు గెలిస్తే వాడే హీరో ఓడిపోయిన వాడు జీరో ముగ్గు నా గంట సక్క ఇంటికి వెళ్ళిపోయి ఇదంతా రాయిండ్రా ఛాలెంజ్ చేస్తున్నామండి సాలగాంతో జై తెలంగాణ జై కేసీఆర్.